వాలంటీర్లు లేకపోతే ఇంటింటికి పెన్షన్లు సాధ్యం కాదంటూ గత వైసీపీ ప్రభుత్వం సాకులు చెప్పిందని ఆముదాల వాల్స్ రవికుమార్ అన్నారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సచివాలయ సిబ్బందితోనే ఇంటింటికి పెన్షన్లు ఇచ్చిన ఘనత సీఎం చంద్రబాబుదని ఆయన అన్నారు రెండు వేల పిన్షన్ మూడు వేలు చేయడానికి జగన్ కు ఐదేళ్లు పట్టిందని అలాంటిది కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేల రూపాయలను అవ్వాతాతలకు ఇస్తున్నారని కూన రవికుమార్ అన్నారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట కోసం పద్నాలుగు రోజులు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పద్నాలుగు రోజుల్లోనే ఈ రాష్ట్రంలో అరవై నాలుగు లక్షల డెబ్బై నాలుగు వేల మందికి మరి నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చాం ఆరు వేల రూపాయలు పెంచాం పదిహేను మూడు వేలు పదిహేను వేల రూపాయలు పెంచాం ఇచ్చి ఎరియర్స్ విత్ ఎరియర్స్తో ఇచ్చాం ఆ రోజు మేము మాటిచ్చాం ఇచ్చాం మేము ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి అమలు చేస్తామని చెప్పాం బహుశా భారతదేశంలోనే ఒక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏ ప్రభుత్వం అయినా ఏ పార్టీ అయినా ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి వాళ్ళు అమలు చే పథకాలను అమలు చేస్తారు కానీ చంద్రబాబు నాయుడు గారు రిట్రాస్పెక్టివ్ అంటే ప్రభుత్వం ఏర్పడడానికి మూడు నెలల ముందు నుంచి మేము ఇస్తామని చెప్పాం ఇచ్చిన మాట కట్టుబడి